ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అయిన ఒక మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్క అంటే మంచి ఔషధ మొక్క అనమాట దీన్ని ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం దీని ఉపయోగాలు తెలిస్తే మీరు సంవత్సరానికి ఒక్కసారి అయినా సరే ఈ యొక్క మొక్కని ఉపయోగిస్తే చాలు మన ఒంట్లో ఎన్ని జబ్బులు పోతాయో మీరు తెలుసుకోవచ్చు దయచేసి వీడియో స్కిప్ చేయమాకండి చివరి వరకు చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ మొక్క ఈ మొక్కని కామాంచి అంటారు లేదా కొంతమంది కామాక్షి అంటారు లేదా కొంతమంది కాశీ ఆకు చెట్టు అని అంటారు ఇంగ్లీష్లో అయితే బ్లాక్ నైట్ షేడ్ అని అంటూ ఉంటారనమాట సంస్కృతంలో వచ్చేసి ఘనకి అని అంటారు అయితే నామం వచ్చేసి సోలానాం నిగ్రుమ్ అని అనమాట అయితే మరి ఈ మొక్క యొక్క గొప్పతనం ఏంటంటే ఈ మొక్కలో ముఖ్యంగా రెండు రకాలు కనిపిస్తాయి నల్లగా కాయలు కాసే ఒక చెట్టు ఎర్రని కాయలు కాసే ఒక చెట్టు అనమాట అయితే ఈ మొక్క మొత్తం ఔషధ గుణాలతో కూడి ఉంది ఆకులు పువ్వులు కాయలు వేరు మొత్తం ఔషధ ఔషధంగా పనిచేస్తుంది అనమాట మరి తమిళ ప్రజలైతే అంటే తమిళనాడులో అయితే దీన్ని కనీసం వారానికి ఒకసారైనా ఆకుకూరగా వండుకుని తింటూ ఉంటారో తెలిసిన వాళ్ళు ఎందుకంటే అంత అద్భుతమైన ఔషధ మొక్క అనమాట ఇది అయితే దీన్ని ఆకుకూరగా కానీ రసంగా కానీ వాడటం వల్ల త్రిదోషాలు మనలో ఉన్న మూడు దోషాలు పోతాయి అని చెప్పి ఆయుర్వేద శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట అయితే అసలు ఏమేమి జబ్బులు పోతాయి అని తెలుసుకునే ముందు అసలు ఈ మొక్కలో కానీ ఆకుల్లో కానీ కాయల్లో కానీ ఏమున్నాయండి అనే ఏ ఏ పదార్థాలు ఉన్నాయని తెలుసుకుని తర్వాత ఏ ఏ జబ్బులు పోతాయి ఎలా వాడితే పోతాయి అన్న విషయం గురించి తెలుసుకుందాం దీనిలో ఆల్కలైడ్స్ ఉన్నాయి గ్లైకోసైడ్స్ ఉన్నాయి రిడ్యూసింగ్ షుగర్స్ ఉన్నాయి శాపోనిన్స్ ఉన్నాయి తర్వాత ల్యూటిన్ ఉంది లైకోపిన్ ఉంది తర్వాత విటమిన్ సి ఉంది గ్లూకోజ్ ఉంది ప్రక్టోజ్ ఉంది కైఫిక్ ఉంది తర్వాత సోలే సోలేసోడాయిన్ అనే ప్రత్యేక పదార్థం ఉంది పొటాషియం ఉంది ఐరన్ ఉంది కాల్షియం ఉంది సల్ఫర్ ఉంది ఫాస్పరస్ ఉంది కాబట్టి ఇన్ని మన మనకు అవసరమైన పదార్థాలు ఈ మొక్కలో ఉన్నాయి అనే విషయం మీకు తెలియడం కోసమే ఇది చెప్పడం జరిగిందనమాట ఇది చాలా ఒక మంచి ఆకుకూరగా పనిచేస్తుందనమాట ఎందుకు పనిచేస్తుందంటే జీర్ణాశయ సమస్యలను తగ్గించే గుణం ఈ యొక్క మొక్కలో ఉందన్నమాట లేదా ఈ ఆకుకూరకు ఉంది వేడిని తగ్గించే గుణం ఈ ఆకుకూరకు ఉంది లేదా ఈ మొక్కలో ఉందన్నమాట మీకు ఇంకా ఒక మంచి విషయం చెప్పాల్సిన విషయం ఏంటంటే మీకు కుక్క కరిసినప్పుడు పిచ్చి కుక్క అని మీకు సందేహం కలిగితే చాలు ఈ యొక్క ఆకు రసం తీసి ఆ గాయం మీద పోయటం వల్ల దానికి ఉండే చెడు గుణం అంతా తగ్గిపోతుంది అంటే ఆ పిచ్చి కుక్క యొక్క పిచ్చి గుణం తగ్గిపోతుందనమాట దానివల్ల ఎటువంటి ప్రమాదం మీకు ఉండదు అదేవిధంగా ఈ ఆకు యొక్క కషాయం కూడా వెంటనే తాగితే కడుపులో కూడా తాగితే చాలా మంచిది అదేవిధంగా ఈ యొక్క ఆకు కషాయం తగ్గటం వల్ల మూత్రపిండ సమస్యలను కూడా తగ్గించే గుణం ఉంది కంటి చూపుకు సంబంధించిన అన్ని సమస్యలను తగ్గించే గుణం ఈ యొక్క కామాంచకి ఉందన్నమాట అదేవిధంగా కీళ్ళు నొప్పులు తగ్గిస్తుంది చర్మ వ్యాధులకి ప్రత్యేకంగా చెప్పవలసిన మొక్క అనమాట ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది ఫైల్స్ని తగ్గిస్తుంది ఈ యొక్క ఆకు రసం ఫైల్స్ని తగ్గిస్తుంది మూల సంఖ్యను తగ్గిస్తుంది చర్మ వ్యాధులను తగ్గిస్తుంది తర్వాత వీర్యాన్ని వృద్ధి చేసే గుణం ఉంది ఈ ఆకు రసం చెవి నొప్పు వచ్చినప్పుడు చెవిలో రెండు చొక్కలు వేస్తే వెంటనే నొప్పి తగ్గిపోతుంది ఈ కామంచి గింజలను పొడి చేసి ఆ పొడితో కషాయాన్ని కాసి తాగటం వల్ల అతి మూత్రం నుంచి బయటపడేస్తుంది మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది ఈ ఆకులను నూరి సోరియాసిస్కి సంబంధించిన గాయాలకు రాయటం వల్ల సోరియాసిస్ గాయాలు వెంటనే తగ్గుముఖం పడతాయి ఈ ఈ ఆకుకూరని ఉప్పు లేకుండా గనక తింటే వెంటనే వాతం తగ్గుముఖం పడుతుందనమాట హృదయ రోగాలకు అంటే గుండెకి సంబంధించిన వ్యాధులు అన్నీ తగ్గుముఖం పడతాయి అయితే గర్భిణీ స్త్రీలు వాడకుండా ఉండటం మంచిది మళ్ళీ మీరు ఎలా వాడాలండి ఇదంతా విని తర్వాత మీకు డౌట్ వస్తుంది ఈ ఆకుని ఆకుకూరగా వాడుకోవచ్చు ఈ పళ్ళుని మామూలుగా తినవచ్చు తర్వాత ఈ ఆకుల్ని కషాయంగా కాసుకుని ప్రతిరోజు తాగవచ్చు అంటే గ్రీన్ టీ లాగా వాడుకోవచ్చు ఎంతో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి ఈ ఆకులు కాబట్టి మీకు ఎలా కుదిరితే అలాగా కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా సరే ఈ ఆకును వాడండి దీనిలో ఉన్న ఔషధ గుణాలు పొంది మన ఒంట్లో ఉన్న జబ్బులు బయటికి పంపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు మా టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ అన్నది ఎనేబుల్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ తప్పకుండా కొట్టండి ఫ్రెండ్స్